కార్లో పోరు 50 నియోజకవర్గాల్లో టికెట్లకు బీఆర్ఎస్ నేతల సిగపట్లు సిట్టింగులు ఉన్న చోట్ల పోటా పోటీ రాజీ పడబోమని స్పష్టం వలస ఎమ్మెల్యేల స్థానంలో తారాస్థాయికి అసమ్మతి గతంలో ఓడినందుకు ఛాన్స్ కొందరి పట్టు ఛాన్స్ కొందరి పట్టు టికెట్లు ఆశిస్తున్న పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిలు రేసులో మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు చైర్పర్సన్లు ఎన్నికల నాటికి తాడో పేడో తెలుసుకోవాలన్న ఆలోచన ప్రత్యామ్నాయ అవకాశాలు ఉండడంతోనే తెగింపు 50 నియోజకవర్గాలలో జుట్లు పట్టుకుంటారట టిఆర్ఎస్ పార్టీలు కొట్టుకుంటారట తన్నుకుంటారట వేలనే చెప్పొచ్చు మనం అసలు యాక్చువల్గా 50 నియోజకవర్గాలలో కొట్టుకుంటారట నేను చెప్తున్నా ఈ 50 నియోజకవర్గాలలో 50 మంది టికెట్ రాలే ఒక టికెట్ కు ముగ్గురు చొప్పున ఉన్నారు ఎందుకంటే కార్ ఇప్పటికే ఓవర్లోడ్ అయిపోయింది అయిపోయింది ఒక నియోజకవర్గంలో ఇప్పుడు సపోజ్ తీసుకుందాం ఆలేరు నియోజకవర్గం మా నియోజకవర్గంలో మన నియోజకవర్గం ఆలేరులో గొంగిడి సునీత yes ప్రెసెంట్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు మాజీ ఎమ్మెల్యే బూర్ది భిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే ముగ్గురు ఆనే ఉన్నారు అవును ముగ్గురు అదే పార్టీ ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి మరి టికెట్ yes వల్ల ముగ్గురికి ఇద్దరు జంపు ముగ్గురు చెరిస్మే ఉన్న నాయకులే మళ్ళా ఒకరికి ఇస్తే ఇంకా మిగతా ఇద్దరు జంపు మీ అతి త్వరలో టిఆర్ఎస్ పార్టీ కలవకుండా చంద్రశేఖరరావు జంపిని ఇస్తారా అయితే మీరు చూడరి ఫ్రెండ్లీ పోలీసింగ్ హాయ్ ప్రజలకే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారికి కాదు ఇంతకు ముందు పోలీసుల చేతుల్లో రైఫిల్ ఇప్పుడంతా ట్యాబ్లు సీసీ కెమెరాల మయం మరింత ముందుకు తీసుకెళ్తాం అంజన్ కుమార్ మహేందర్ రెడ్డికి ఘనంగా వీడుకోలు పరేడ్ పలికిరట పరేడ్ లో ఇక అంజన్ కుమార్ గారు మాకైతే పెద్ద నమ్మకం ఏం లేదు పెద్ద మార్పు వస్తుంది ఎందుకంటే కేసీఆర్ చేసే ప్రతి కుట్రలో మీరు పాత్ర వహించారు కేసీఆర్ కుట్రకు ఈయన ఈయనే పాత్రధారుడు సూత్రధారుడుగా ఉంటాడు అన్నట్టు కాబట్టి ఈ బీహారీలు బిహారీ అధికారులు పోయి తెలంగాణ అధికారులు వస్తే మన తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉంటారేమో కానీ బీహారీలు బీహారీలు ఒకటే ఒకటే నమ్మకం లేదురా అంటే